వనమ రాఘవ కేసుకు సంబంధించి పోలీసులు మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. అందరికీ నమస్కారం అండి. పాత పాలవంచలో 3వ తారీఖు నాడు జరిగిన సంఘటన మీకు అందరికీ తెలిసిందే. అందులో ఒకటే కుటుంబానికి చెందిన 4 వ్యక్తులు మృతి చెందడం జరిగిందండి. అందులో చనిపోయిన వారు నాగరామకృష్ణ, అతని వైఫ్ శ్రీలక్ష్మి అండ్ కూతుర్లు సాహిత్య చనిపోవడం జరిగిందండి. వీరు 3వ తారీఖు రోజు మార్నింగ్ రామకృష్ణ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద పెట్రోల్ పోసి సూసైడ్ చేసుకోవడం జరిగిందండి. ఇందులో 3 స్పాట్లో చనిపోయారండి. తన చిన్న కూతురైన పెద్ద కూతురైన సాహిత్య 80% బంట్ ఇంజురీస్ తోటి మన హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగిందండి. మాకు అక్కడ కంప్లైనెంట్ రామకృష్ణ వాళ్ళ బావమరిది జనార్దన్ రావు గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఆ కంప్లైనెంట్ ఆధారంగా మేము పాల్వంచ టౌన్ పిఎస్లో క్రైమ్ నెంబర్ 2/22 అండర్ సెక్షన్ 302, 307 అండ్ 306 కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగిందండి. ఇందులో వాళ్ళ 4th మెంబర్ ఎవరైతే ఉన్నారో సాహిత్య 5వ తారీఖు ఉదయం 6 గంటలకు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందడం జరిగిందండి. ప్రధానంగా మాకు అక్కడ దొరికిన ఎవిడెన్స్ ప్రకారం సూసైడ్ నోట్ కానివ్వండి, సెల్ఫీ వీడియో కానివ్వండి, అందులో ప్రధానంగా ఎవరైతే చనిపోయిన వ్యక్తి రామకృష్ణ ఉన్నారో అతను ప్రధానంగా ఆరోపణలు వనమ రాఘవేందర్రావు మరియు వారి తల్లిగారైన డిసీజ్డ్ తల్లిగారైన సూర్యవతి మరియు అక్క లోవా మాధవి పేర్లు సూసైడ్ నోట్లో రాసి వీరి కారణంగానే నేను చనిపోతున్నానని సెల్ఫీ వీడియోలో కూడా పేర్కొని చనిపోవడం జరిగిందండి. అదేవిధంగా సెల్ఫీ వీడియోలో కూడా ఓన్లీ ఫైనాన్షియల్ డిస్ప్యూట్సే కాకుండా వనమా రాఘవేంద్ర అనే వ్యక్తి డబ్బులే కాకుండా తన భార్యను కూడా ఆశించాడని ఎవరైతే డిసీజ్డ్ రామకృష్ణ ఉన్నారో ఆ సెల్ఫీ వీడియోలో పేర్కొనడం జరిగిందండి. అదేవిధంగా 3వ తారీఖు రోజే కంప్లైంట్ వచ్చిన వెంటనే మేము ఎఫ్ఐఆర్ చేసి సీన్ ఆఫ్ క్రైమ్ వెళ్ళి ఏదైతే ఎవిడెన్స్లు అక్కడ ఉన్నాయో అవన్నీ కూడా సీజ్ చేసి అదే రోజు కోర్టుకు సబ్మిట్ చేయడం కూడా జరిగిందండి. వెంటనే ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వారిని ట్రేస్ చేయడానికి కూడా 8 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఏపీ మరియు తెలంగాణలో వివిధ చోట్లలో వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామండి. సో అందులో భాగంగా నిన్న మాకున్న క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం దమ్మపేట మండలంలోని మందలపల్లి క్రాస్ రోడ్ వద్ద వారిని కస్టడీలోకి తీసుకోవడం జరిగిందండి. దమ్మపేట ఎస్ఐ శ్రవణ్ గారి టీం వారిని అప్రహెన్ చేసి ఏఎస్పీ ఆఫీస్లో ప్రొడ్యూస్ చేయడం జరిగిందండి. ఇందులో భాగంగానే వనమా రాఘవేంద్రతో పాటు గిరీష్ మరియు మురళి అనే వ్యక్తులను కూడా మేము కస్టడీలోకి తీసుకున్నామండి. వీరిద్దరే కాకుండా గిరీష్ అండ్ మురళినే కాకుండా వనమా రాఘవేంద్రరావుకి చావా శ్రీనివాస్ మరియు రమాకాంత్ కూడా వీరు కూడా ఎస్కేప్ అవ్వడానికి రాఘవేంద్రకు సహాయం చేశాడండి. సో వీళ్ళ 4 అండర్ సెక్షన్ 212 హార్బరింగ్ ఆఫ్ అఫెండర్స్, ఎవరైతే అఫెండర్స్ను దాయడానికి ట్రై చేశారో వాళ్ళకి హెల్ప్ చేశారో ఆ సెక్షన్స్ కింద ఈ 4 మీద కూడా కేసు నమోదు చేయడం జరిగిందండి. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా నిన్న ప్రొడ్యూస్ చేశాక వారిని పలు అంశాల మీద విచారించడం జరిగింది. అదేవిధంగా ఈ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాక కూడా ఈరోజు హానరబుల్ మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుద్ది అండి. థ్యాంక్ యూ. తనపై ఇదివరకు నమోదైన కేసులు అండ్ మాకు అతని మీద వచ్చిన కంప్లైనెంట్స్ మీద అతని మీద సీరియస్గా క్వశ్చన్స్ అడగడం జరిగిందండి. మేము ఆ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్నాము. ఇప్పటివరకు అయితే అతని ఈ కేసుతో పాటు 12 కేసులలో ఉన్నాడండి. ఒకటి 307 సెక్షన్ కింద ఉంది, ఇంకోటి 306 సెక్షన్ కింద కేసులు కూడా నమోదైనాయి. వివిధ కేసులు 353 కింద కూడా కేసెస్ నమోదైనాయండి. ఈ అన్నిటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా మేము తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మాకు ఈ మధ్య రోజుల్లో వచ్చిన కంప్లైనెంట్స్ అతని మీద వాటి మీద కూడా ఏంటంటే మేము పూర్తిగా దర్యాప్తు స్టార్ట్ చేశామండి. రిమాండ్ ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తామండి. ఇప్పుడు కొత్తగూడెం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామండి. అది మేజిస్ట్రేట్ గారు డిసైడ్ చేస్తారండి ఏ జైలు అనేది. అంటే అదే వివిధ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మేము డెఫినెట్లీ గ్యాదర్ చేశామండి. అవన్నీ కూడా కన్ఫెషన్లో రాసి మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి. అవునండి, అంగీకరించాడండి.
గతంలో కేసులు మీరు అడిగిన గతంలో కేసులకు సంబంధించి కూడా ఏమైనా కేసులు అంగీకరించారా సార్? ఆ విధంగా మాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఇంకా ఇన్వెస్టిగేషన్ కూడా అండర్ ప్రాసెస్ కాబట్టి మేము ఇప్పుడే దాని యొక్క క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేము. బట్ మాకు ఏదైతే సమాచారం రాబట్టాలో మేము రాబట్టామండి. 2021 జూలై 29 జరిగిన మలిపెద్ది వెంకటేశ్వర్లు ఆత్మహత్య సంబంధించి మొన్న మీరు నోటీస్ లభించారు, ఆ కేసుకు సంబంధించి ఏమైనా క్లారిటీ తీసుకున్నారా, ఏమైనా క్వశ్చన్స్ అడిగారా, దాంట్లో ఏమైనా క్లారిటీ ఇచ్చారు? డెఫినెట్లీ అండి, మేము ప్రతి కేసు అతని మీద రిజిస్టర్ అయిన కేసులు మరియు అతని పైన వచ్చిన ఆరోపణల మీద డెఫినెట్లీ వీ గాట్ వెరీ క్రూషియల్ ఇన్ఫర్మేషన్ అండి. అది ఇప్పుడు అవన్నీ కేసెస్ అన్ని ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి కాబట్టి మేము ఇప్పుడే వాటి గురించి రివీల్ చేయలేమండి. అదే అండి, అది మాకు హైకోర్టు నుంచి కూడా ఆర్డర్స్ వచ్చాయండి విచారణకు హాజరు కావాలని. దాని పరంగానే నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. రాని పక్షంలో కూడా చట్టపరమైనంగా ఏవైతే చర్యలు తీసుకోవాలో అవి కూడా తీసుకుంటాం. లేదండి, ఇప్పటివరకు అయితే ఏం రాలేదండి. ఫార్మల్ కంప్లైంట్స్ ఇంకేం రాలేదు. ఫార్మల్ కంప్లైంట్స్ వస్తే ఎవరున్నా కూడా దే ఆర్ ఫ్రీ టు కమ్ టు పోలీస్ స్టేషన్ అండ్ ఫార్మల్ కంప్లైంట్ వచ్చాక విల్ రిజిస్టర్ అయిపోయారు. ఫోటోలు తీసుకోండి, నేను ఇస్తాను, నేను అందరికి ఇస్తాం, అందరికి. బట్ పోలీస్ అధికారులు వెల్లడిస్తున్నారు, పాల్వంచ పోలీస్ అధికారులు వెల్లడించినటువంటి వివరాలను మనం చూసాం. రామకృష్ణ ఆత్మహత్యకు, ఆయన కుటుంబం ఆత్మహత్యకు తానే కారణమని రాఘవ ఒప్పుకున్నట్లుగా పోలీసులు చెబుతూ ఉన్నారు. అలాగే అతని మీద ఇంతకుముందు కూడా కొన్ని కేసులు ఉన్నాయని కూడా చెబుతూ ఉన్నారు. పాల్వంచ మెజిస్ట్రేట్లో అతన్ని, కొత్తగూడెం మెజిస్ట్రేట్లో అతన్ని హాజరుపరుస్తామని చెబుతూ ఉన్నారు. మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఏ జైలుకు తరలించాలనే దాని మీద క్లారిటీ వస్తుందని చెప్పి పోలీసులు తెలియజేస్తూ ఉన్నారు. ప్రస్తుతం వనమ రాఘవ పోలీసుల అదుపులో ఉన్నాడు, మెజిస్ట్రేట్లో హాజరుపరచబోతూ ఉన్నారు. మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు అతన్ని ఏ కోర్టుకి తరలిస్తారు అనే దానికి సంబంధించి క్లారిటీ రాబోతోంది. అయితే రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు తానే కారణమని రాఘవ ఒప్పుకున్నట్లుగా పోలీసులు తెలియజేశారు. అయితే మా ప్రతినిధి భూపాల్ లైవ్లో అందుబాటులో ఉన్నారు మరిన్ని వివరాలు అందించడానికి. భూపాల్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి, రాఘవేంద్రకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే మీడియా సమావేశంలో మొత్తం కూడా వివరించడం జరిగింది. ఏమేమి కేసులు ఉన్నాయని మొత్తం కూడా వివరించడం జరిగింది. ప్రధానంగా రాఘవేంద్ర పైన అంటే మొత్తం 12 కేసులు ఉన్నట్లుగా పోలీసులు ఇప్పుడు స్పష్టం చేయడం జరిగింది. అంటే 2002 నుంచి కూడా ఇప్పటి వరకు కేవలం పాల్వంచ పోలీస్ స్టేషన్లోనే 7 కేసులు నమోదైన పరిస్థితి. మనం చూస్తున్నాం, మన వెనుక ఉన్న ఈ పోలీస్ స్టేషన్లు, ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోనే దాదాపుగా 7 కేసుల వరకు ఉన్నాయి మనం చూస్తున్నాం. అంటే గత 5 నెలల క్రితం కూడా మలిపెద్ది వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్న కేసులో 306 కేసు నమోదైంది. అంటే ఆ కేసులో ముందస్తు బెయిల్ తెచ్చుకున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మళ్ళీ నిన్న రామకృష్ణ ఆత్మహత్యకు సంబంధించిన కేసులో, అంటే కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్యకు సంబంధించిన కేసులో 302, 306, 307 కేసు నమోదైపోవడం జరిగింది. అయితే ఇతను దొరకకుండా తిరగడానికి ప్రయత్నం చేశారు 8 చోట్ల. అంటే పలు ప్రాంతాల్లో, హైదరాబాద్, వైజాగ్, రాజమండ్రి, ఈ పలు ప్రాంతాల్లో ఇతను తిరగటం జరిగింది. అతనికి సంబంధించి ఉన్న కేసుల్లో అతన్ని అరెస్ట్ చేస్తూ అదేవిధంగా అతనికి చాలామంది సహకరించారు. అంటే సహకరించిన వాళ్ళ పేర్లు, 4 పేర్లని పోలీసులు చెప్పడం జరిగింది. ఈ 4 కూడా మేము
వాళ్ళకి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు రామకృష్ణతో పాటు ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు గిరీష్, వాస్తవానికి అతను ఎన్ఎస్యుఐ పార్టీ కానీ రామకృష్ణకి ముఖ్య రామకృష్ణ కేసు విషయంలో రామకృష్ణ అంటే ఆత్మహత్యలు జరిగిన తర్వాత కేసులు ఉన్న నేపథ్యంలో రాఘవకి ఈ గిరీష్ పూర్తిగా సహకరించాడు. రాఘవకి సంబంధించి ఎప్పటికప్పుడు సెల్ ఫోన్లు మార్చడంలో సిమ్ కార్డులు మార్చడంలో గిరీష్ సహకరించారని ఏఎస్పీ చెప్పడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి ఇప్పటికే కొద్దిసేపటి క్రితం అంటే ఈ పోలీస్ స్టేషన్లో ఉన్న సందర్భంగా రాఘవకి అస్వస్థకు గురవడం జరిగింది. కొంత షుగర్ లెవెల్ పడిపోవడం జరిగింది. ఆ నేపథ్యంలో డాక్టర్లను కూడా తీసుకొచ్చి చెక్ చేయించడం జరిగింది. ఆ తర్వాత కూడా మళ్ళీ ఆసుపత్రికి తీసుకువెళ్ళి కోవిడ్ టెస్ట్ ఇవన్నీ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఇంకా కొద్దిసేపట్లో అంటే ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్కి కొత్తగూడెంలో ఉన్న జడ్జి వద్దకి తీసుకెళ్తారు. ఈరోజు సెకండ్ సాటర్డే కావడం వల్ల కోర్టుకు సెలవు దినం. అయితే జడ్జి ఇంటికి తీసుకెళ్తారు, రిమాండ్కు తరలించడం జరుగుతుంది. అయితే ఆ సందర్భంగా కూడా రామకృష్ణ విచారణ మరింతగా ఈ విచారణ సాగించడం కోసం అంటే ఈ కేసులో రాఘవ పైన ఇంకా అంటే ఎటువంటి కేసులు ఉన్నాయి, ఏ విధంగా చేశాడు, మొత్తం రామకృష్ణ ఆత్మహత్యకు సంబంధించి విచారణ చేయడం, అదేవిధంగా రామకృష్ణకు సంబంధించిదే కాదు మొత్తం 12 కేసులు ఉన్నాయి, అదేవిధంగా ఇవి కాకుండా మళ్ళీ పలు కేసులు అంటే రాఘవ ఇప్పుడు అరెస్ట్ అయ్యాడని సమాచారం అందిన తర్వాత గతం ఈ నెల 3వ తారీఖు నాడు నుంచి ఎఫ్ఐఆర్ దాఖలైన దగ్గర నుంచి రాఘవ కోసం పోలీసులు వెతుకుతున్నారన్న సమాచారం దగ్గర నుంచి పలువురు వచ్చి అంటే ఫిర్యాదులు ఇవ్వటం కూడా జరుగుతుంది. ఆ నేపథ్యంలో వాటి కేసులు కూడా విచారణ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. మొత్తం మీద రామకృష్ణ ఎపిసోడ్ సంబంధించి కొంత మనకి తెలిసిందే ఉత్కంఠ కొనసాగిన రామకృష్ణ కేసులో రాఘవ అరెస్టు వ్యవహారంలో ఉత్కంఠ కొనసాగిన విషయం తెలిసిందే. రాఘవ అరెస్టుకు సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దమ్మపేట మండలం మందాలపల్లి వద్ద అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెప్పారు. అయితే దీని విషయంలో కొంత అందరికీ పలు అనుమానాలు ఉన్న పరిస్థితుంది. మొన్న 3 రోజుల క్రితమే కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు నా కొడుకుని నేను పోలీసులకు అప్పగిస్తానని ప్రకటించిన అనంతరమే రాఘవ పోలీసులకి లొంగిపోయినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే మొన్న లొంగిపోయిన నేపథ్యంలో అప్పుడే అరెస్ట్ చేసినప్పటికీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఇంకా ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోలే నేపథ్యంలో అరెస్టును చూపించలేదనే అనుమానాలు ఇక్కడ కొత్తగూడెం నియోజకవర్గంలో కొనసాగుతున్న పరిస్థితి. అయితే నిన్న సాయంత్రం రాఘవాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బహిష్కరించిన నేపథ్యంలో నిన్న రాత్రి 10:30 మాత్రం ఎస్పీ సునీల్ దత్ రాఘవాన్ని అరెస్ట్ చేసినట్లుగా మాకు దొరికినట్టుగా చెప్పారు. అయితే దీంట్లో ఏమి అనుమానాలు ఉన్నప్పటికీ ఎప్పుడు అరెస్ట్ అయినప్పటికీ రాఘవ అరెస్ట్ కావడం అనేది ఈ ప్రాంతంలో ఒక సంచలనం అని చెప్పవచ్చు. ఎందుకంటే కొత్తగూడెం నియోజకవర్గంలో 8 పోలీస్ స్టేషన్లు ఉండగా ఈ పోలీస్ స్టేషన్లకు సంబంధించి అన్ని పోలీస్ స్టేషన్లు అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో రాఘవ సిఫార్సు చేసిన వాళ్ళకే వనమా వెంకటేశ్వరరావు రికమెండ్ చేసి లెటర్స్ ఇచ్చి పోస్టింగులు ఇప్పించిన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో వీళ్ళు అరెస్ట్ చేయటం అనేది కొంత చేస్తారా చేయారా అనేది కొత్తగూడెం ప్రజల్లో అదేవిధంగా రాజకీయ పార్టీల్లో అనుమానాలు ఉండేది. అయినప్పటికీ రాఘవేంద్ర విషయంలో తాత్సారం చేస్తున్నారని ఆరోపిస్తూ రాజకీయ పక్షాలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేసిన విషయం మనకు తెలిసిందే. అదేవిధంగా ఇప్పటికీ పలువురు ఫిర్యాదులు చేయడానికి రాఘవ మీద ఫిర్యాదు చేయడానికి వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం మీద ఈరోజు రాఘవ అరెస్ట్ మాత్రం ఒక సంచలనంగానే చెప్పవచ్చు. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ భూపాల్.